అసలు చంద్రుడి మీద నిజంగానే ఏలియన్స్ ఉన్నారా చంద్రుడి మీదకు వెళ్లిన ఆస్ట్రోనమర్స్ కి అక్కడ ఏం కనిపించింది నాసా యాభై సంవత్సరాలుగా చంద్రుడి మీదకు ఎలాంటి మిషన్ ఎందుకు పంపలేదు నిజంగానే అక్కడ ఏలియన్ స్పేస్ ఉందా అసలు చంద్రుడి మీద ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి దాకా చూడవలసిందే ఫ్రెండ్స్ ఈ స్పేస్ రేస్ అనేది ఒక అరవై ఏళ్ల క్రితమే మొదలైంది రష్యా మరియు అమెరికా ఈ స్పేస్ రేస్ ని అరవై ఏళ్ల కిందనే మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికా మొట్టమొదటిసారిగా ఒక మనిషిని చంద్రుడి మీదకు పంపించి విజయం సాధించింది ఇది మనందరికీ తెలిసిందే ఆ తర్వాత కూడా ఎంతో మందిని చంద్రుడి మీదకు పంపించారు అయితే అంతకంటే ముందే అంటే పదేళ్ల క్రితమే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రష్యా చంద్రుడి మీదకు అడుగు పెట్టాలని ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ పంతొమ్మిది వందల అరవై ఆరులో సేఫ్ గా చంద్రుడి మీదకు అడుగు పెట్టగలిగింది అయితే ఆ సమయంలో మనుషులు మాత్రం చంద్రుడి మీదకు అడుగు పెట్టలేదు ఆ తర్వాత చైనా కూడా చంద్రుడి మీద ఎన్నో ప్రయోగాలు చేసింది ఇంతవరకు అయితే వాళ్ళు చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించలేకపోయారు కానీ రెండు వేల పన్నెండులో రోవర్ ను చంద్రుడి మీదకు ల్యాండ్ చేయగలిగారు ఆ తర్వాత చంద్రుడి మీద అడుగు పెట్టగలిగిన మూడవ దేశంగా చైనా మారింది ఈ మూడు దేశాల తర్వాత చంద్రుడిని చేరుకున్న దేశంగా మన భారతదేశం గురించి చెప్పుకోవాలి ఒకవేళ చంద్రయాన్ త్రీ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగితే అప్పుడు చంద్రుడిని చేరుకున్న నాలుగవ అతిపెద్ద దేశంగా మన భారతదేశం నిలుస్తుంది ఇవన్నీ పక్కన పెడితే చంద్రుడి మీదకు మనిషి అడుగు పెట్టాడని మనకి బాగా తెలుసు అయితే దీని వెనుక కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఎన్నో సందేహాలు కూడా లేవనెత్తాయి అప్పుడెప్పుడో యాభై ఏళ్ల క్రితమే మానవుడు చంద్రుడి మీదకు అడుగు పెట్టాడు మరి ఇన్నేళ్లలో ఇంకోసారి మనిషిని చంద్రుడి మీదకు పంపించే ప్రయత్నం నాసా ఎందుకు చేయలేదు చంద్రుడి మీద నిజంగానే ఏలియన్స్ ఉన్నారా అక్కడ వాళ్ళు నగరాలు నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారా ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా నీలాం స్ట్రాంగ్ అనే ఆస్ట్రోనెట్ వెళ్లారని మనందరికీ బాగా తెలుసు ఆయన తర్వాత కూడా ఎంతో మంది చంద్రుడి మీదకు అడుగు పెట్టారు అయితే వాళ్ళందరికీ ఏలియన్స్ ఎదురు చాలా మంది చెబుతూ ఉంటారు ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా దాచిపెట్టారు ఈ విషయం గురించి మనం తర్వాత చెప్పుకుందాం ముందుగా చైనా స్పేస్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం ఇంతవరకు చైనా చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించలేదు కానీ తన రోవర్ను మాత్రం చంద్రుడి మీదకు సేఫ్ గా ల్యాండ్ అయ్యేలా చేసింది అలా యూటూ అనే రోవర్ ని పంపింది ఈ రోవర్ ల్యాండ్ అయిన తర్వాత చంద్రుడి గురించి పూర్తి డేటాను చైనా కలెక్ట్ చేయడం మొదలు పెట్టింది ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తూ ఉండగా ఈ రోవర్ కి కొద్ది దూరంలో కొన్ని రహస్యమైన వస్తువులు కనిపించాయి ఆ వస్తువులన్నీ స్క్వేర్ ఆకారంలో ఉన్నాయి ఇవి రోవర్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి చూడడానికి అవి గుడిసెల ఆకారంలో కనిపించాయి మళ్ళీ ఇటువంటివే రెండు వేల ఇరవైలో మరోసారి కనిపించాయి చైనా రోవర్ యూట్యూబ్ ద్వారా తీసిన ఫోటోల్లో ఆ వస్తువులు స్పష్టంగా కనిపించడం లేదు అయితే ఇంతకు ముందు చంద్రుడి మీదకు పంపించిన మిషన్స్ లో లభించిన సమాచారాన్ని పరిస్థితి పరిశీలిస్తే చంద్రుడి మీద ఎవరో నివసిస్తున్నారని మనకు తెలుస్తుంది బ్రిటిష్ స్పేస్ ఎక్స్పర్ట్ సైమన్ లూయిస్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు అపోలో మిషన్ లో ఆస్ట్రోనట్స్ ఇలాంటి ఎన్నో ఫోటోలను తీశారు ఆ ఫోటోలను పరిశీలిస్తే కూడా ఏలియన్స్ ఉన్నట్టుగా రుజువు అయ్యింది ఎప్పుడైతే అపోలో లెవెన్ మిషన్ ని చంద్రుడి మీదకు పంపించారో అప్పుడు ఒక ఫోటో తీశారు చంద్రుడిపై ఒక పొడవాటి ఆకారం కనిపించింది ఆ ఆకారాన్ని చూస్తుంటే ఒక పొడవైన సిగార్లా కనిపించింది ఇలాంటి ఆకారాలు చంద్రుడి మీద మరెన్నో కనిపించాయి ఇవన్నీ ఎక్కువగా చంద్రుని ఉపరితలం మీద ఉన్న గోతుల దగ్గర ఎక్కువగా ఉన్నాయి మరి కొంతమంది చంద్రుడి మీదకు వెళ్ళడానికి నాసా భయపడుతుందని కూడా చెప్పారు ఎందుకంటే ప్రతి మిషన్ లో కూడా నాసాకి కొన్ని రహస్యమైన వస్తువులు కనిపించాయి అపోలో ఫిఫ్టీన్ మిషన్ సమయంలో చంద్రుడి మీద యూఎఫ్ఓలు కూడా కనిపించాయి ఇంతే కాకుండా అపోలో లెవెన్ చంద్రుడి మీద ల్యాండ్ అయినప్పుడు దానికి ఎదురుగా ఒక యుఎఫ్ఓ కనిపించింది నీలామ్ స్ట్రాంగ్ చంద్రుడి మీదకు అడుగు పెట్టినప్పుడు ఆయనకు కూడా కొన్ని ఏలియన్స్ కనిపించాయి అపోలో లెవెన్ ప్రయాణాన్ని లైవ్ టెలికాస్ట్ చేసినప్పుడు మధ్యలో ఆపేశారు అందుకు కారణం అక్కడ ఏలియన్స్ కనిపించడమే అని చాలా మంది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నారు ఆమ్స్ట్రాంగ్ తో పాటు అతని సహచరుడు ఆ ఏలియన్స్ గురించి ఏదో చెప్పాలని అనుకున్నారు కానీ ఈ విషయాలు బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా నాసా దాచిపెట్టింది అందుకే టెలికాస్ట్ ని మధ్యలోనే ఆపేశారు ఈ సమయంలోనే ఆమ్స్ట్రాంగ్ టీమ్ కి రెండు వందల మీటర్ల ఎత్తైన టవర్స్ కనిపించాయి వాటిని అక్కడ ఏలియన్స్ తయారు చేశారు అంతేకాకుండా ఈ ప్రదేశంలో ఏలియన్స్ వేల సంవత్సరాల నుండి జీవిస్తూ ఉన్నారు ఇంకొక అద్రిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఈ ఏలియన్స్ అప్పుడప్పుడు మన భూమి మీద కూడా వస్తూ పోతూ ఉంటారు ఈ టవర్స్ సహాయంతో వారు భూమిని గమనిస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం ఈ టవర్స్ అక్కడ అనూహ్యంగా మాయమైపోయాయి అంతేకాకుండా ఇప్పుడు ఆ ప్రదేశంలో కూడా ఎవరూ ఉండట్లేదు రెండు వేల ఐదులో ఒక ఆస్ట్రోనట్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఆయన ఆ రోజు ఏం చెప్పారు అంటే తన ఎయిర్ క్రాఫ్ట్ అపోలో లెవెన్ చంద్రుడి మీదకు వెళ్తూ ఉండగా ఒక యుఎఫ్ఓ వాళ్ళను వెంబడించిందట అంతేకాకుండా వాళ్ళు చంద్రుడి మీద ఉన్నప్పుడు కొన్ని గమ్మత్తైన విషయాలు కూడా గమనించారు ఇలాంటి వాటిని వాళ్ళు తమ జీవితంలో ఎక్కడా ఎప్పుడు చూడలేదు అయితే ఏలియన్స్ ని చూసినట్టు మాత్రం ఆయన ఎక్కడా ఒప్పుకోలేదు రెండు వేల పన్నెండులో నీలం స్ట్రాంగ్ చనిపోయారు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో తమ ఎయిర్ క్రాఫ్ట్ ని ఏదో వింతైన వస్తువు వెంబడించిందని చెప్పారు ఎవరో తమల్ని గమనిస్తూ ఉన్నట్టుగా కూడా ఆయనకు అనిపించిందని చెప్పారు మొత్తానికి చంద్రుడి మీద టవర్స్ ఉన్నాయని చాలా మంది చెప్పుకొచ్చారు నాసా కూడా ఎన్నో సార్లు చంద్రుడి మీదకు తన ఎయిర్ క్రాఫ్ట్ ని పంపించింది ఈ టవర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంపాదించాలి అని ఎంతో ట్రై చేసింది అదే సమయంలో రష్యా కూడా చంద్రుడి మీదకు అడుగు పెట్టాలి అని తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంది ముందుగా రష్యా చంద్రుడి మీదకు రోవర్ ని కూడా పంపించింది అందుకే రష్యా చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించే లోపే ఆ టవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించాలి అనుకుంది నాసా ఖర్చుల్ని పట్టించుకోకుండా ఎన్నో ఖరీదైన ప్రాజెక్ట్స్ మీద పెట్టుబడి పెట్టింది డబ్బుల్ని నీలలా ఖర్చు పెట్టి మరి చంద్రుడి మీద పరిశోధనలు చేసింది ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేసింది ఎప్పుడైతే నాసా ఆస్ట్రోనర్స్ చంద్రుడి మీద కాళ్ళు మోపారో అప్పుడు వాళ్లకు ఏలియన్స్ కనిపించాయి చంద్రుడి మీదకు మరోసారి రావద్దని ఏలియన్స్ హెచ్చరించినట్టుగా కూడా చాలా మంది చెబుతూ ఉంటారు అందుకే నాసా పంతొమ్మిది వందల రెండు తర్వాత చంద్రుడి మీదకు మనిషిని పంపించే ప్రయత్నం మళ్లీ చేయలేదు చంద్రుడికి సంబంధించిన ఎటువంటి ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయలేదు ఒక రకంగా చూస్తే నాసా చంద్రుడి మీదకు మనిషిని పంపించి ఒక అద్భుతాన్నే సృష్టించింది యాభై ఏళ్ల క్రితం టెక్నాలజీ పెద్దగా డెవలప్ అవ్వకముందే నాసా ఇలాంటి అద్భుతాన్ని చేసి చూపించింది కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది మన భారతదేశం కూడా చంద్రుడి మీదకి ఒక తేలికైన రాకెట్ ని పంపించగలిగింది కానీ చంద్రుడి మీదకి రెండవసారి మనిషిని పంపించే ప్రయత్నం మాత్రం నాసా ఎప్పుడు చేయలేదు కేవలం నాసా మాత్రమే కాదు ప్రపంచంలోనే ఏ దేశం కూడా ఇలాంటి ప్రయోగం మళ్లీ చేయలేదు దీనికి కారణం ఏమై ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా చంద్రుడి మీద జీవించడం అసాధ్యమని ఇప్పటికే ఎంతో మంది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు చంద్రుడికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి కొంతమంది ఆస్ట్రోనట్స్కి కి అక్కడ చిత్ర విచిత్రమైన వస్తువులు కనిపిస్తే మరి కొంతమందికి వింత వింత శబ్దాలు కూడా వినిపించాయని మీడియా ముందుకు వచ్చి చెప్పారు కానీ వీటి గురించి అయితే నాసా నుండి ఎప్పుడు అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు సో సో ఇదండి చంద్రుడి మీద ఏలియన్స్ ఉన్నారా లేదా అనే ప్రశ్నకు మేమిస్తున్న సమాధానం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి